హాయ్ ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, దీని పేరే అంగోరా ర్యాబిట్. దీనికి జుట్టు ఎక్కువ పెంచడం వల్ల మన కళ కనపడుతుంది, కానీ ఒకవేళ మొహం మీద జుట్టు తీసేస్తే అది ఇలా ఉంటుంది. అసలు ఈ ర్యాబిట్స్కి జుట్టు ఎందుకు ఎంత పెంచుతున్నారు, దీని లైఫ్ స్పాన్ ఎంత, అసలు ఇటువంటివి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవి కూడా నార్మల్ కుందేలు లాగా లైఫ్ లీడ్ చేస్తాయా, ఇంకెందుకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళైన ఇన్స్పిరేషన్ గాడ్స్, లివింగ్ లెజెండ్స్. గాయ్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్న దాని పేరు ఇంగ్లీష్ అంగోరా ర్యాబిట్. దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో. 2014లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికంటూ ఒక పేరును సంపాదించుకుంది. ఫ్రెంచిస్కా అనే పేరుతో 2014 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్స్లో దీని పేరు నమోదైంది. దీనికి ఉన్న 36 సెంటీమీటర్ల పొడవైన జుట్టుతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ లైఫ్ స్పాన్ వచ్చేసి 7 నుంచి 12 సంవత్సరాలు. దీని యొక్క బరువు 5 నుండి 7.5 కేజీల వరకు ఉంటుంది. ఒకవేళ అవి చిన్న సైజ్ అయితే 2 నుంచి 12 ఇంచెస్ ఉంటాయి. వాటి లైఫ్ స్పాన్ కూడా 7 నుంచి 12 సంవత్సరాల వరకే ఉంటాయి. ఈ అంగోరా ర్యాబిట్స్లో 4 రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ అంగోరా ర్యాబిట్, ఫ్రెంచ్ అంగోరా ర్యాబిట్, శాటిన్ అంగోరా ర్యాబిట్, గెయింట్ అంగోరా. జెయింట్ అంగోరా ర్యాబిట్ వచ్చేసి 9 నుంచి 10 కేజీల వరకు పెరుగుతాయి. ఇంగ్లీష్ అంగోరా ర్యాబిట్కి జెయింట్కి పెద్ద తేడా ఉండదు. శాటిన్ అంగోరా ర్యాబిట్ ఇది 6.5 నుంచి 10.5 కేజీల వరకు పెరుగుతుంది. శాటిన్ అంగోరా ర్యాబిట్ కొంచెం గ్రే కలర్లో ఉంటుందండి. ఫ్రెంచ్ అంగోరా ర్యాబిట్ 7.5 నుండి 10.5 కేజీల వరకు పెరుగుతుంది. వీటిలో మనకి కలర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. ఎక్కువ శాతం అంగోరా ర్యాబిట్స్లో వైట్ కలరే ఎక్కువగా ఉంటుంది. వీటిని మన డైలీ లైఫ్లో ఒక డొమెస్టిక్ యానిమల్గా పెట్స్ కింద పెంచుకోవచ్చు కూడా. అంగోరా అంటే ఏమీ లేదు, పొడవైన ఊన్ని కలిగి ఉండడం అంటే జుట్టు. అంతేకాకుండా వాటి తోటి జంతువులతో చాలా సులభంగా కలిసిపోతాయి. కుక్కలతో, పిల్లలతో, ఇంట్లో పెంచుకునే మన ఏ వాటితో అయినా కలిసిపోతాయి. వాటికి ప్రత్యేక ఫుడ్ డైట్ అంటూ ఏమీ ఉండదు. అంత జుట్టు పెరగడానికి వాటికి ఫైబర్ గల పోషకాహారం పెడతారు. వాటికి ఉండే ఫుడ్ డైట్లో 18% ఓట్స్ అండ్ పెలెట్స్ అండ్ అంతేకాకుండా వీటికి రకరకాల గ్రాస్ ఓపర్స్ కూడా పెడతారు. అందులో మొదటిది రేడీ గ్రాస్ అండ్ రెండవది డీన్స్ మేడో హే అండ్ మూడవది గ్రీన్ ఓట్ హే అండ్ నాలుగవది ఓట్ వీట్ అండ్ బార్లే అండ్ ఐదవది ఆర్చర్డ్ గ్రాస్ ఇంకా ఆరోది వెస్టర్న్ టీమోతి. ఇవన్నీ గ్రాస్ యొక్క రకాలు. అవి కూడా ప్రత్యేకంగా కుందేల కోసం పెడతారు. సో వాటికి ఎంత మోతాదులో ఫైబర్ పెట్టడం వల్ల వాటికి అంత జుట్టు పెరుగుతుంది. సో ఇలాంటి కుందేలు రకరకాల జాతులు ఉన్నా సరే మనం ఎక్కువ చూసే కుందేలు మట్టుకు ఇవే. మన డైలీ లైఫ్లో ఎక్కువ ఇష్టపడేవి, ఎక్కువగా ఇంట్లో పెంచుకునే కుందేలు మట్టుకు ఈ టైపే ఉంటాయి మన దగ్గర. మనం ఇప్పుడు ర్యాబిట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నాకు తెలిసిన ఒక 2 ఫ్యాక్ట్స్ ర్యాబిట్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. మన హోల్ వరల్డ్లో ర్యాబిట్ సంఖ్య 709 మిలియన్ ఉన్నాయంట. మనం సాధారణంగా ర్యాబిట్స్ అనేవి ఒక డొమెస్టిక్ యానిమల్ అనుకుంటాం, కానీ ర్యాబిట్స్లో కూడా వైల్డ్ ర్యాబిట్స్ ఉన్నాయి. అది కూడా పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉన్నాయి. ర్యాబిట్స్ అనేవి హైలీ రిప్రొడక్టివ్ రేట్ కలిగినవి కనుక ఇవి సంవత్సరానికి వాటి జాతి యొక్క సంఖ్య 3 నుంచి 4 రెట్లు పెరుగుతాయి. బ్రిటన్ మరియు నార్త్ అమెరికా గిట్టి నమ్మకం ఏంటంటే నెల మొదటి రోజు లెగిసిన వెంటనే గట్టిగా ర్యాబిట్ ర్యాబిట్ అనడం వల్ల ఆ నెల మొత్తం హ్యాపీగా గుడ్ లక్గా ఉంటుందని వాళ్ళ గట్టి నమ్మకం.